జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పూజా గదిలో ద్వారం ఎక్కడ ఉండాలి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్న ఇమేజ్ చూడండి. ఆ ఇమేజ్లో ఒక సన్న డోర్ అనేది ఓపెన్ చేసింది. అందులో దేవుని పటాలనే ఉంటుంది. అంటే యాక్చువల్గా ఆ గృహంలో దేవుని పటాలు ఉత్తరం చూస్తూ ఉన్నాయి. ద్వారం లోపల నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు తూర్పు చూస్తూ, ఇట్లా తూర్పు చూస్తూ లోపలికి వెళ్ళినాక ఇటు ఉత్తరం చూస్తూ మనకు దేవుని పటాలు ఉన్నాయి. ఉత్తరం చూస్తూ దేవుని పటాలు ఉండవచ్చు అనేది మంచిదే, కానీ ఆ దేవుని పటాలు ఎదురకుండా ఉత్తరం గోడ జీరో అనేది ఉండకూడదు. అంటే జీరో అంటే కిటికీ కానీ ద్వారం కానీ లేకుండా ఉండకూడదు. కిటికీ అన్నా ఉండాలి, అసలు ద్వారం ఉంటే మంచిది అంటాడు. కిటికీ అన్నా ఉండాలి, ద్వారం అన్నా ఉండాలి. కనుక దేవుని పటాలు ఏర్పాటు చేసే క్రమంలో వాటికి ఎదురుకుండా ఖాళీగా గోడ అనేది ఉంచకుండా ఒక మార్గం అనేది, ప్రవేశం అనేది ఉండే విధంగా ఉంటే చాలా మంచిది. జయ శ్రీమన్నారాయణ.